నన్ను తయారు చేయటం అనే కార్యక్రమం జరుగుతోంది. వెనకాల రమేష్ ఉన్నారు. మేము ఇంతకుముందు ఒక వీడియో షూట్ చేసాం, అది ఇరేజ్ అయిపోయింది, అందుకే మేము మళ్ళీ షూట్ చేసుకుంటున్నాం. ఆయన హెయిర్ డ్రెస్సర్, హెయిర్ స్టైలిస్ట్ మిస్టర్ రమేష్ గారు. ఎస్, ఫుల్ ఫిగర్ చూసారు. ఈయన ఇప్పుడు మేమేం చేస్తున్నాము అని చూస్తూ ఉండిపోయిన సత్తి. సత్తి ద మేకప్ మ్యాన్. నా ఫేస్ కొంచెం అందంగా కనిపించడానికి గల కారణం సత్తి. ఇక నేను ఎప్పుడేం తినాలి ఏంటి అనేది డిసైడ్ చేస్తూ, ఎక్కడమ్మా కనిపించట్లేదు, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. సుధీర్, మిస్టర్ సుధీర్. ఎస్ సుధీర్, ఏంటి ఇవాళ ఫుడ్ నాకు? ఏం లేదా, ఈరోజు ఏం లేదు అని డిసైడ్ చేశారు. ఇక్కడ మనకి ఇంకో వ్యక్తి ఉన్నాడు. అందరికీ ఫోటోలు ఒక కలర్లో కనిపిస్తే అతనికి ఇంకో కలర్లో కనిపిస్తూ ఉంటుంది. మిస్టర్ సీను ఫ్రమ్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్. సీను హాయ్ చెప్పు. సీను ఏం చేస్తున్నావు, ఏం సెట్ చేసావు దీనికి? ఏదో సెట్ చేస్తున్నాడు. స్టార్ మెయిల్కి మేము రెడీ అవుతున్నాము. మేము మీకు తెలుసు, మేము ముందుగానే ఎపిసోడ్స్ షూట్ చేసుకుంటాము అని. దసరా స్పెషల్ ఎపిసోడ్స్ జరుగుతున్నాయి, అందుకనే ఇలా రెడీ అవుతున్నాను. ఇలా చూసి ఏంటో అనుకున్నాను, ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు. బిఫోర్ ఫినిషింగ్ మేకప్ ఇలా ఉంటుంది. ఇది నా టీము, వీళ్ళందరూ ఉంటేనే వర్క్ జరుగుతుంది అన్నమాట. నేను వెళ్ళి లొడలొడా మాట్లాడాలి అంటే సత్తి మేకప్ చేసేసేయాలి, రమేష్ హెయిర్ చేసేయాలి, సీను గాజులు చెవులవి ఏవో ఇవ్వాలి మొత్తానికి సంథింగ్, అండ్ సుధీర్ ఏమో కాస్త ఫుడ్ అది ఇచ్చి టైం టు టైము టచ్అప్ చేస్తూ ఉండాలి. ఇది జరిగే కార్యక్రమం. అలాగే మా డ్రైవర్ కూడా ఉన్నారు, చిన్న హరి. ఇంతమంది కలిసి వర్క్ చేస్తే నేను సవ్యంగా వర్క్ చేసుకోగలుగుతున్నాను. థ్యాంక్స్ టు మై స్టాఫ్. టాటా.